ఓకే సో ఇప్పుడు చూసుకుంటే క్యాన్సర్ అనేది చాలా రకాలుగా ఉన్నటువంటి క్యాన్సర్కి నివారణకి సంబంధించి ఏ ఏ వైద్యం అందుబాటులో ఉందంటారు? నివారణ అనేది చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నివారణ ఆహారం నుంచి మొదలవ్వాల్సిన అంశం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇందాక మనం అనుకున్నట్టుగా రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల క్యాన్సర్ వస్తుంది. రోగ నిరోధక శక్తి లోపించకూడదు అని అంటే, అది గట్టిగా ఉండాలి అని అంటే, మనం తినే తిండిలో ఎరువులు పురుగుల మందులు వాడకం తగ్గితే రోగ నిరోధక శక్తి పెరుగుదల ఉంటుంది. ఎప్పుడైతే ఎరువులు తర్వాత పురుగుల మందు వాడిన తిండి తినటం వల్ల ఆటోమేటిక్గా కార్సినోజెనిక్ ఫుడ్ ఒకటి, అంటే క్యాన్సర్ ఉత్పత్తి అవ్వడానికి కూడా, ట్యూమర్ ఉత్పత్తి అవ్వడానికి కూడా కారణమైన ఫుడ్ ఒకటి. రెండోది ఏంటంటే, మన రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల టీ సెల్స్ అటు పర్ఫార్మెన్స్ కూడా తగ్గటం వల్ల ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ అనే యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. తద్వారా క్యాన్సర్ రావడానికి కారణాలు ఉన్నాయి. పొల్యూషన్ కూడా చాలా ప్రధానమైన కారణం. మనం రోడ్ల మీద తిరుగుతున్నాం, బస్సులు, తర్వాత మోటార్ వెహికల్స్, తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల కూడా ఊపిరి తీసుకుంటాం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. సో పొల్యూషన్ కూడా చాలా ప్రధానమైన కారణం. పొల్యూషన్ రహితంగా ఉండాలంటే మరి పట్టణాలు మొత్తం కాలుష్యం అయిపోయాయి, పల్లెలకు కూడా కాలుష్యం పాకుతుంది, ఈ దశలో ఉన్నాం మనం. సో కాలుష్యరహిత వాహనాలు కావాలి అంటే డీజిల్ పెట్రోల్ కాకుండా ఎలక్ట్రిసిటీతో రన్ చేసే వాహనాలు రావాలి. తర్వాత ఇప్పుడు థర్మల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా బోలెడంత బూడిదని విసర్జిస్తూ ఉంటాయి. మరి పవర్ జనరేషన్లో కూడా మార్పులు రావాలి. తర్వాత మనం ఎక్కడ పవర్ జనరేషన్, కొన్ని చోట్ల సిటీల్లో పవర్ జనరేషన్ యూనిట్స్ ఉన్నాయి, మరి వాటిలో ప్రికాషన్స్ చాలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు మనకి ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్లో వాడే పెస్టిసైడ్స్, భయంకరమైన పెస్టిసైడ్స్. ఆక్వాకల్చర్లో మనందరికీ తెలుసు వైట్ స్పాట్ సిండ్రోమ్ అని ఒక జబ్బు వస్తుంది. తర్వాత ఆక్వా ష్రింప్ యొక్క లివర్ హెపటో ఎరిత్రోమా, దాని యొక్క షెల్ కూడా ఫార్మ్ అవ్వట్లేదు, లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటి ష్రింప్ ప్రాన్స్ కల్చర్ చేసేటప్పుడు వాడే పురుగు మందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెస్టిసైడ్స్ అన్ని కూడాను గ్రౌండ్ వాటర్ని కంటామినేట్ చేస్తున్నాయి. తర్వాత ఇందులో వైరస్ కనుక పెరిగితే, వైరస్ ఎయిర్ బోన్ కూడా ఉంటుందమ్మ. వైరస్ ఈజ్ నాట్ సింప్లీ లైక్ వాటర్ బోన్ ఆర్ ఇట్ ఈస్ ఎయిర్ బోన్ ఆల్సో. సో వెన్ ఇట్ ఈస్ ఎయిర్ బోన్ అండ్ హ్యూమిడిటీ ఉంటుందో అక్కడ వాతావరణంలో, సో హ్యూమిడిటీ ఏమవుతుందంటే దట్ మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద ఎయిర్ విల్ బి అన్ ఈజీ క్యారియర్ ఫర్ ది వైరస్ టు ట్రావెల్. అండ్ దిస్ ఇది ఇంకా కాంప్లికేట్ చేస్తుంది.